పార్టీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 3 తర్వాత సీఎం క్యాంప్ ఆఫీసులో సమావేశం జరగనుంది. కన్నేడు వైసీపీ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి పార్టీ అధ్యక్షులతో పాటు సీఎం కూడా జగన్ సమావేశం కానున్నారు. ఇక అయితే ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 3 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీసులో సమావేశం నిర్వహిస్తున్నారు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ లైన్ లో సిద్ధంగా మురళి, చెప్పండి. దీపికా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశం జరగనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటల తర్వాత తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి 151 మంది ఎమ్మెల్యేలతో పాటుగా పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా కూడా ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా కూడా సమన్వయకర్తలు అందరినీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికీ అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి శాసనసభ్యులందరికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటనే దానిపై ఈ రోజు సమీక్షించనున్నారు. ముఖ్యంగా కూడా కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు కొంచెం యాక్టివ్ గా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ కూడా అనేక జిల్లాల్లో నేటికి కూడా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో కొంత సభ్యతగాను చేసేమైనా నామమాత్రంగా జరుగుతున్న సమాచారం అందుకున్న నేపథ్యంలో ఈ రోజు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎక్కువగా విజయవాడ నగరంలో ఉండటంతో ఈ రోజు సమావేశం నిర్వహిస్తే బాగుంటుందన్న భావనతోటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ సమావేశం జరగనుంది. అయితే సమావేశంలో ప్రధానంగా గడప గడపకు మన ప్రభుత్వం ఎజెండా అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పరిపాలన, ఎమ్మెల్యేల పనితీరు, అభివృద్ధి పనులపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. దీనిగా మురళి, ఇక్కడ చూసుకుంటే ఈ రోజు అంటే ఏపీ మొత్తము వరదలతో అతలాకుతలం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే పూర్తిగా జలమయం అయిపోయాయి. దీని గురించి కూడా ఏమన్నా జగన్ సమీక్షించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా కొంత వరద ప్యాకెట్ తోటి, ముఖ్యంగా కూడా లంక గ్రామాలన్నీ కూడా ముంపు బారిన పడ్డాయి. అయితే దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా ప్రత్యేక అధికారులను ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం తోటి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తోటి, మంత్రులతోటి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లేదా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా వరద ప్రాంతాలు ఏదైతే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కానీ, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కానీ, అంటే ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పుడు 4 జిల్లాలుగా విభజించారు. 4 జిల్లాలకు కూడా అక్కడ గతంలో ఐఏఎస్ అధికారులుగా పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్లుగా అయితే అక్కడ సహాయక చర్యలన్నీ కూడా మానిటరింగ్ చేయమని చెప్పారు. ప్రతిరోజు గురించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు దాని మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు ఏదైతే సాయంత్రం జరిగే కీలకమైనటువంటి సమావేశంలో అది పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి మంత్రుల్ని ఎట్లా ఉన్నాయని, సహాయక చర్యలు ఎట్లా జరుగుతాయని క్యాజువల్ గా అడగవచ్చు, కానీ దాని మీద ఏమైనా చర్చించే అవకాశాలు అనేది పెద్ద ఉండకపోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా కూడా ఎమ్మెల్యే పనితీరు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రధాన ఎజెండాగా వారు తీసుకున్నారు కాబట్టి గోదావరి వరదలు అనేది దాదాపుగా 4-5 జిల్లాలకే పరిమితమైన నేపథ్యంలో ఆ 4-5 జిల్లాలకు సంబంధించిన మంత్రుల్ని ఎట్లా ఉన్నాయి, వరద సహాయకులు ఎట్లా అందుతున్నాయని ముఖ్యమంత్రి అడిగే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎక్కడ ఎజెండాలో కానీ లేదా ప్రత్యేకమైనటువంటి చర్చ కానీ జరిగే అవకాశాలు అయితే లేవు. దీపిక, థ్యాంక్ యూ మురళి.